ఒక లీడర్ తీసుకుపోయి ఒక ఫోటో పెట్టి మీకు ఇస్తా ఉన్నారు. ఒక పార్టీ లీడర్ పోయి ఈ చెరు కబ్జా ఈ కబ్జా కబ్జా ఇస్తా ఉన్నారు, అదే లీడర్ మళ్ళా వచ్చి డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు. ప్రజలు ఇబ్బంది పడే ప్రమాదం ఉంది, మీ దగ్గరకు వచ్చి ఫోటోలు దిగి తెల్లారు వచ్చి నేను కాపాడుతా అని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు. ఇది అరికట్టాలంటే రాజకీయ నాయకుల దగ్గర మీరు ఏమైతే మెమండాలు తీసుకోకూడదు. మిత్రులారా, ఈరోజు కూకట్పల్లి నియోజకవర్గం మీద గౌరవ హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని కలిసి వినతిపత్రం సమర్పించాను. కూకట్పల్లి నియోజకవర్గంలో గత 10 సంవత్సరాల కాలంలో జరిగిన చెరువులు నాలాలు కబ్జాల మీద, ప్రత్యేకంగా కూకట్పల్లి నియోజకవర్గంలో అనేక చెరువులు అనేక నాలాలు అక్రమ కట్టడాలు ఈ 10 సంవత్సరాలు విపరీతంగా పెరిగినాయి. ముఖ్యంగా మైసమ్మ చెరువు, మైసమ్మ చెరువులో మధ్యలోంచి ట్రీట్మెంట్ ప్లాంట్కి ఇచ్చారు. ఆ మధ్యలో పైప్ లైన్ వేయడం వల్ల పక్కనంతా పెద్ద ఎత్తున కబ్జాలు కావచ్చని, మైసమ్మ చెరువు నాలానే డైవర్ట్ చేశారు, తూము బయటకు వచ్చి అవుట్ తూముని మార్చేసి రాజీవ్ గాంధీ నగర్ కాలనీ మొత్తం మునిగి పెద్దగా చేశారు. ఆ మైసమ్మ చెరువులో రంగనాయకుల చెరువులో ఆ ఎదురుగా పెద్ద ఎత్తున పెద్ద పెద్ద కంపెనీలు బిల్డర్ కంపెనీలు పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నాయి. ఇలారా, మన కూకట్పల్లి ఎమ్మెల్యే గారు మాట్లాడింది మీరు చూశారు, నేను హైడ్రా కమిషనర్తో మాట్లాడింది మీరు చూశారు. మీకు అందరికీ ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా, ఒక స్పష్టత ఇవ్వదలుచుకున్నా. నిన్న ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ హైడ్రా కమిషనర్తో ఫోటోలు దిగి వాళ్ళందరూ మీ దగ్గరకు వచ్చి వినతి పత్రాలు ఇచ్చుకొని డబ్బులు కలెక్షన్ చేస్తున్నారు అని ఆరోపణ చేశాడు. నేను ఎమ్మెల్యే గారికి సవాల్ చేస్తున్నా, ఎమ్మెల్యే గారు నేను చాలా స్పష్టంగా అనేక వీడియోలలో కమిషనర్ గారితో సహా మా గాంధీ భవన్ ప్రెస్లో సహా ఈరోజు కూడా మీకు స్పష్టత ఇస్తున్నా, నేను గత 8 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కూకట్పల్లి నియోజకవర్గంలో రిప్రజెంట్ చేస్తూ అనేక సమస్యల మీద పోరాటం చేశాను. నేను కొత్తగా కూకట్పల్లి రాలేదు, ఎమ్మెల్యే గారు వైస్ చైర్మన్ ఉన్నప్పటి నుంచి కూకట్పల్లి రాజకీయాల్లో నేను ఉన్నాను, అందరి విషయాలు నాకు తెలుసు. ఇంకో విషయం మీకు చెప్పేది ఏంటంటే, ఎమ్మెల్యే గారు ఆరోపణ చేసినట్టుగా అంత ఘనమైన చరిత్ర నాకు లేదు. మీకు చేతులు జోడించవలసిన ఎమ్మెల్యే గారు అలా డబ్బులు వసూలు చేసే చరిత్ర మీ షాడోలకి మీ అనుచరులకి మీ వాళ్ళకే ఉంది, నాకు లేదు, నా ట్రాక్లో లేదు, నాకు లేదు. నేను ఎప్పుడు చేసినా ప్రతిపక్షంలో పనిచేసా, ప్రతిపక్ష పార్టీలోనే పనిచేసా, ఎక్కడ డబ్బులు కలెక్షన్ చేసే చరిత్ర నాకు లేదు. మళ్ళీ మీరు తెలుసుకోండి, నో ప్రాబ్లం, నేను ఈ ఛాలెంజ్కి నేను సిద్ధంగా ఉన్నా, రెడీగా ఉన్నా. గత 8 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే గారు, కూకట్పల్లి ప్రజలు కూడా చెప్తున్నా, బాలనగర్లో మీరు గడ్డి చేను దగ్గర ఉన్న నాలాని 150 ఫీట్లు ఉన్న నాలాని 40 ఫీట్లు చేశారని చెప్పి నేను ఆరోపణలు చేశాను. సాయినర్ కాలనీ, కళ్యాణ్ నగర్ కాలనీ, చెరబన్ రాజ్ కాలనీ మునిగిపోతుందని చెప్పాను, శోభన కాలనీ మునిగిపోతుందని చెప్పాను. గతంలో మళ్ళీ మన మైసమ్మ చెరువు చాలా స్పష్టంగా చెప్పాను, మైసమ్మ చెరువు రాజీవ్ గాంధీ నగర్ మునిగిపోయింది, రాజీవ్ నగర్ గాంధీ నగర్లో ఆ నాలాని మార్చండి, మైసమ్మ చెరువు కాపాడమని చెప్పాను. ఈ 4-5 ఆరోపణలు చేసి ఎమ్మెల్యే గారు అయినాక విజయరామారావు గారి టైంలో, జయప్రకాశ్ నారాయణ గారి టైంలో, తర్వాత ఎమ్మెల్యే గారు అయినాక గౌరవ మాధవరావు పెద్ద కృష్ణారావు గారు ఎమ్మెల్యే గారు అయినాక ఈ 10 సంవత్సరాల్లో చెరువులు మ్యాపులు తీసుకుందాం, ఉప్పుడు మ్యాపులు తీసుకుందాం, ఏది కబ్జా అయినాయో సిద్ధంగా ఉన్నాం, ఈ 10 సంవత్సరాలు ఎక్కువ అక్రమాలు అయినాయి అని చెప్పా. ఆ ఆరోపణకి నేను సిద్ధంగా ఉన్నా, నిరూపిస్తా. ఎమ్మెల్యే గారు కూడా ఛాలెంజ్ చేస్తున్నా, నేను మాత్రమే హైడ్రా కమిషన్తో ఫోటో దిగా హైడ్రా కమిషనర్ కూకట్పల్లి నుంచి నేను వినతి పత్రం ఇచ్చా, కంప్లైంట్ చేశా. మీరు దమ్ముంటే మీరు కలెక్షన్ చేసిన వాళ్ళ పేర్లు చూపించాలి, వాళ్ళని ఎవరో నాకు సంప్లైంట్ చేయాలి. ఎవరు కలెక్షన్ చేసినా కాంగ్రెస్ పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా, కాంగ్రెస్ పార్టీ పీసీసీ సభ్యుడు కూకట్పల్లి నియోజకవర్గాన్ని రిప్రజెంట్ చేస్తూ నేను చెప్తున్నా, వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేపిస్తాను, నేను ముఖ్యమంత్రిగా దృష్టి తీసుకెళ్తాను. మీ దగ్గర ఎవరైనా నోటీసులు చూపించి కలెక్షన్ చేస్తే వాళ్ళ మీద కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో ఇవ్వండి. ఎమ్మెల్యే గారు ఆరోపణ చేసిన విధంగా మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనా వసూలు చేసి ఉంటే, మీకు చేతైతే, మీకు దమ్ముంటే, మీరు మాట్లాడింది నిజమైతే ఈ కూకట్ ప్రజల వీళ్ళకి సమాధానం చెప్పాలి, వాళ్ళని ఎవరో నిరూపించాలి, వాళ్ళ ఆధారాలు నాకు ఇవ్వాలి, నేను కంప్లైంట్కి ఇస్తా, వాళ్ళని కాంగ్రెస్ పార్టీ నుంచి శాశ్వతంగా తొలగించే బాధ్యత నేను తీసుకుంటా, మా ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్తా, తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ నోటీసుల గురించి కూడా మాట్లాడతా, మీకు చెప్తా, హైడ్రా నోటీసుల గురించి కూడా మీకు తెలియజేస్తాను.